సత్యసాయి బాబా 92వ జయంతి వేడుకల్లో పాల్గొనే నిమిత్తం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పుట్టపర్తికి విచ్చేశారు. ఈ సందర్భంగా సత్యసాయి వస్తు ప్రదర్శన మ్యూజియం ని ఆయన ప్రారంభించి సందర్శించారు. సత్యసాయి అవతార విశేషాలు భావితరాలకు అందించాలనే క్రమంలో బాల్యం నుండి అవతార దర్శ పరిసమాప్తి దాకా చోటు చేసుకున్న అనేక పరిణామాలను, బాబా ప్రసంగాలను, సందర్శన ప్రాంతాలను వినియోగించిన వస్తువులను, వీడియోలను, తదితర సమూహాల భద్రత ఆవిష్కరించినదే ఈ సత్యసాయి మ్యూజియం. వందల సంవత్సరాలైన చెక్కు చెదరని విధంగా జర్మనీకి చెందిన ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్ కంపెనీ సాంకేతిక సహకారంతో వస్తువులను భద్రపరిచే రూపకల్పన, బ్యాక్టీరియా రహిత విధానంలో వివిధ ఉష్ణోగ్రతల మధ్య నిక్షిప్తం చేసేలా దీన్ని రూపొందించారు. ఇందులో 9,000 వీడియో టేపులు, 5.5 లక్షల ఫోటో ఫిల్మ్స్, 7,000 బాబా రాసిన లేఖలు వీటిలో భద్రపరిచేలా నిర్మించారు. భావితరాలకు ఇది అద్భుత కళాఖండమని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం టీవీతో పాటు యావత్ దేశం నలముల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లో మా ఛానల్ ని లైవ్ లో చూడొచ్చు. అలాగే మీరు రికార్డింగ్ న్యూస్ తో పాటు క్రైమ్, పొలిటికల్ న్యూస్ ని యూట్యూబ్ లో TV11 న్యూస్ లో ఎంటర్ అయ్యి మా రికార్డెడ్ వీడియోస్ కూడా చూడొచ్చు. దిస్ ఇస్ హబీబ్ సైనింగ్ అవుట్.